ఇయాల నేను కోపంతో మాట్లాడతలేను, ఇయాల నేను ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నా. ఎంత గొప్ప తెలంగాణ సమాజాన్ని ఎంతో అద్భుతంగా ప్రపంచంలోనే దోపిడీకి పరపీడన పారాయణత్వానికి ధీటుగా నిలబడి కొట్లాడి నిటారుగా నిలబడి యుద్ధం చేసి తల తెగిపడ్డ రక్తం ఏరులై పారిన విముక్తి కోసం కొట్లాడిన ఈ తెలంగాణ గడ్డ తాగుబోతులకు అడ్డంగా కేసీఆర్ మారిస్తే మనము మౌనంగా ఉందామా? ఆలోచన చెయ్యండి. ఇవాళ నాకేం నష్టం లేదు, భర్తనకు నష్టం లేదు, జీవనానికి నష్టం లేదు, మదనకు నష్టం లేదు. మాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అవసరమైతే ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే వసతులు ఉన్నాయి. కానీ మా దుఃఖం, మా బాధ, మా ఆవేదన ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం. మా గీతక్క మీ అభిమాన నాయకురాలు తెలుసు, విదేశాలలో చదువుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లుగా కోట్ల రూపాయలు చేస్తుంటే రాజీవ్ గాంధీ గారు పిలిచి పేద ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి దేశానికి రప్పించి గజ్వేల్కు పంపిస్తే నిండు మనసుతో మీరు ఆశీర్వదించి వారిని ఎమ్మెల్యేని చెప్తే పార్టీ మంత్రులు చేసింది ఈ ప్రాంతంలో నిమ్స్కా నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి మీ ప్రాంత అభివృద్ధికి. ఇవాళ గజ్వేల్లో ఏ గ్రామం పోయినా మా నర్సన్న చెప్తుండు, గుడి కట్టినా బడి కట్టినా నీళ్ళ ట్యాంక్ కట్టినా ఊరికి రోడ్డు వేసినా ఆనాడు గీతమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పనులు జరిగినాయి. కేసీఆర్ వచ్చినాక గజ్వేల్లో ఉన్న బస్టాండ్ రేకుల షెడ్ అయింది, గజ్వేల్ ప్రజల బతుకు బస్టాండ్ పాలైపోయింది, ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి ఏడేళ్ళయింది, ఏడేసిన గొంగడి అన్నే ఉన్నదని మా నర్సన్న చెప్తున్నాడు. ఇవాళ ఇంతమంది మేమున్నా మా అందరి ఆవేదన దుఃఖం ఒకటే, ఏ ఆకాంక్షల కోసం, ఏ ఆలోచనతో, ఏ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఎవడి పాలయిందని నేను అడుగుతున్నా. గద్దరన్న వాడిండి ఒక పాట, సాలుదొరా నీ పాలనైక జాలుదొరా, సన్నబియ్యం అంట ఉన్న సన్నబియ్యం అంటవి ఉన్న బియ్యం బాయే అని గద్దరన్న వాడిండి. గోరటి ఎంకన్న ఇంకొక పాట వాడిండి, పల్లె కన్నీరు పెడుతుంది ఇవాళ పరాయి పాలనలో అన్నట్టుగా. అదేవిధంగా ఏపూరి సోమన్న వాడిండు, ఎవడి పాలయిందురో ఈ తెలంగాణ, ఎవడేలుతున్నాడురో ఈ తెలంగాణ అని. ఇవాళ నేను అడుగుతున్నా, 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణలో చావు బతుకుల మధ్యలోన కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ ఇస్తే ఇవాళ ఎవడి పాలైంది, ఎవడేలుతున్నాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ చదువుకున్న యువకులకు నేను చెప్తున్నా, టీఎస్పిఎస్సిలో నిరుద్యోగులు నమోదు చేయించుకోండి అంటే 30 లక్షల మంది నమోదు చేయించుకున్నారు. 30 లక్షల మందికి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నెలకు 3000 ఇస్తే 33 నెలలు అయింది ముఖ్యమంత్రి అయి దాదాపుగా 1 లక్ష రూపాయలు. 30 లక్షల మందికి 30 లక్షల కోట్లు, ఇవాళ 30 లక్షల కోట్లు కేసీఆర్ బాకీ పడ్డాడు. ఎవడయ్యే జాగీర్ అని ఇవాళ కేసీఆర్కు 100 ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి. కేసీఆర్ చేసిన వ్యాపారం ఏందని నేను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన రోజు కేసీఆర్కు ఎక్కడానికి కారు లేదు, పిల్లలకు తొడుక్కోవడానికి చెప్పులు లేవు, రబ్బర్ చెప్పులతోని చినిగిపోయిన అంగిలతోని తినడానికి తిండి లేక అటుకులు తిని తెలంగాణ ఉద్యమం చేసిన అని చెప్పిన కేసీఆర్ ఇవాళ ఈ దళిత గిరిజన మైనారిటీ యువకుల తరఫున నేను అడుగుతున్నా, ఎక్కడి నుంచి వచ్చినాయి టీవీలు, పేపర్లు, ఆస్తులు, అంతస్తులు, ఫామ్ హౌజులు, 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు? ఇవాళ ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు చేసిన వ్యాపారం ఏందని నేను అడుగుతున్నా. నిజంగానే నీకు అంత వ్యాపారం మెలుకలు ఉంటే తెలంగాణలో నిరుద్యోగ యువత 30 లక్షల మంది ఇవాళ దళిత బిడ్డలకు 10 లక్షల రూపాయలు వ్యాపారానికి ఇస్తా అంటున్నావు కదా, వైన్ షాపులు పెట్టుకోండి అని అంటున్నావు. ఆ వ్యాపార మెలుకలు ఈ దళిత గిరిజన బిడ్డలకు నేర్పు, వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు, తెలంగాణ సమాజంలో ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బతుకుతారు. కానీ నువ్వు ఆ ఫామ్ హౌజ్లో పండిస్తున్నది పంట కాదు, అవినీతి తోట, తులసి వనంలో గంజాయి మొక్కలాక కేసీఆర్ తెలంగాణ సమాజంలో తయారయ్యాడు. ఇవాళ ఈ తెలంగాణలో సింగరేణి కాలనీలో ఒక గిరిజన బిడ్డ 6 సంవత్సరాల పసిపాపనే, ముక్కు పచ్చలారని పసిపాప గణేష్ మండపం దగ్గర ఆడుకోవడానికి పోతే గంజాయి మత్తులో ఒక యువకుడు గుంజుకొని పోయి రేప్ చేసి, నేను పోయి ఆ వీడియోలు చూసినా, నాకు కూడా బిడ్డ ఉన్నది. ఎంత దుఃఖం వచ్చిందంటే ఏడుస్తే బాగుండదని నేను ఏడవలే, కానీ కాళ్ళు చేతులు ఇరిసేసి మూటలో కట్టిండే, అంత దుర్మార్గానికి పాల్పడుతూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే 7 గంటల వరకు కేసు నమోదు చేయలే, మాకు ఈ ఇంట్లో ఈ గుడిసెలో అనుమానం ఉంది చూడండి అంటే కేసు నమోదు కాలేదని 5 గంటల తలుపులు పలగొట్టలేదు, లోపలికి పోనీయాలి. చివరికి వాళ్ళు కోపంతో తలుపులు వలగొట్టి ఆ గిరిజన సోదరులు బయటికి శవాన్ని తీసుకొస్తే
వెయ్యి మంది పోలీసులు వచ్చి ఆ గిరిజన సోదరుల మీద లాఠీచార్జ్ చేసి తల్లిదండ్రులను చితకబాది శవాన్ని తీసుకొని పోయినరు తప్ప నేరస్తుని అరెస్టు చేయలే. అరెస్టు చేయకముందే అబద్ధం చెప్పి అరెస్ట్ అయినట్టుగా తప్పుదోవ పట్టించిన కేసీఆర్ను కేటీఆర్ను పట్టుకొని నడి బజార్లో నిలబడితే తప్పు సరిదిద్దుకున్నాను ట్విట్టర్లో పెట్టిండు కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించనికి పోలే. చివరికి వారం తర్వాత 7 లక్షల కెమెరాలు పెట్టినాం, చీమ చిటుక్కుమన్నా నేరస్తుడు ఒక్క అడుగేసినా నేరగాల గాలి వీసినా పట్టుకుంటామని చెప్పిన డీజీపీ గారిని హైదరాబాద్ కమిషనర్ను నేను అడుగుతున్న ఒక మాట, 7 లక్షల కెమెరాలు పెట్టుకుంటే 7 రోజులు 6 సంవత్సరాల ముక్కు పచ్చలారని పసిబిడ్డను అత్యంత దారుణంగా పాశవికంగా చెరిచి చంపేసి కాళ్ళు చేతులు ఇరిసేసి ఒక మూట కట్టి అక్కడ పెడితే 7 రోజులు మీరు అరెస్టు చేయలే. మీరు చేతగాని దద్దమ్మలు కాబట్టే కదా అరెస్టు చేయలేదు ఆ నేరగాడు. ఆ నేరగాడు తన నేరం బాధలో రైలు కింద చాడి చచ్చిపోయిందని ఇలా చెప్తుండ్రు. ఒకవేళ అదే నిజమైతే నేరానికి పాల్పడ్డ నేరగాడు రైలు కింద పడి చచ్చిపోయే వరకు ఈ పోలీసులు ఆ గంజాయి మత్తులో చిన్న బాలిక ప్రాణాలను బలిగొన్న వాడిని అరెస్టు చేయలేదంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అసలు పనిచేస్తుందా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ముక్కు పచ్చలారని పసిపాపను చెరిస్తే ముఖ్యమంత్రి గారు 7 రోజులైనా అధికారులను పిలువలేదు, సమీక్ష చేయలేదు, నేరగాన్ని అరెస్టు చేయమని ఆదేశాలు ఇవ్వలేదు. కానీ హుజూరాబాద్లో ఎన్నికలు ఎట్లా గెలవాలని చెప్పి సమీక్షలు చేస్తుండు. ఇంతకంటే మానవ మృగం మన మధ్యలో ఉంటుందా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ వనపర్తిలో ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని లావణ్య అనే దళిత బిడ్డ తల్లిదండ్రులకు భారం కావద్దు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే పలకరించాలి. ఇసుక మాఫియాకు అడ్డం పోయిన సిరిసిల్ల నేరెళ్లలో దళితుల మీద లారీ పెట్టి తొక్కించి చంపితే ఇది అన్యాయం ద్వార. ఈ దోపిడీ ఆపంటే దళిత బిడ్డల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లు పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా కొడితే అయ్యో పాపమని ఈ ప్రభుత్వం అనలేదంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? ఒక్కసారి మా దళిత సోదరుల ఆలోచన చెయ్యండి. ఖమ్మం జిల్లాలో పండించిన మిర్చికి 20,000 క్వింటాకు అమ్ముతుంటే మార్కెట్లో 7,000-8,000కు దళారులు మోసం చేసి రైతుల దగ్గర మిర్చి కొంటుంటే కడుపు మండిన రైతులు గిట్టుబాటు ధర కోసం ధర్నా చేస్తే దాడులు చేసిండ్రని గిరిజన సోదరులను అరెస్టు చేసి అంతర్జాతీయ నేరగాళ్ళను తీవ్రవాదులను ఎట్లయితే బేడీలేస్తారో ఆ గిరిజన రైతులను బేడీలేసి నడి బజార్లో నడిపించిండ్రు. నేను అడుగుతున్నా గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలేసి నడి బజార్లో నడిపించడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నావా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అంతెందుకు ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి కూడబెట్టి బిడ్డల్ని ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిపించి బంగారు భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు బాగా ఉజ్వలంగా ఉండాలని పంపిస్తే మురళీ ముదిరాజ్ అని మీ ప్రాంతం బిడ్డ గజ్వల్ బిడ్డ ఉస్మానియా హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు, కళ్ళ ముందర చదువుకున్న పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే వచ్చిన తెలంగాణలో ఎందుకోసం తెలంగాణ తెచ్చుకున్నాము? ఒక్కసారి ఆలోచన చెయ్యండి సోదరులారా. ఇవాళ ఇంతకుముందు మా హనుమంతాన్ని చెప్పిండు 125 అడుగుల అంబేద్కర్ను పెట్టకపోతే దరిద్రుడా, పంజగుట్ట చౌరస్తలో జై భీమ్ కార్యకర్తలు పెట్టిన అంబేద్కర్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినావు, ఇంత దుర్మార్గమైన చర్యకు ఎందుకు పాల్పడుతున్నావు అని పెద్దలు హనుమంతాన్ని అడిగితే ప్రభుత్వం వైపు నుంచి సమాధానం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్న కేసీఆర్కు బిడ్డ 19 నెలలలో సోనియమ్మ రాజ్యం వస్తుంది, అదే పంచగుట్ట చౌరస్తలో 25 అడుగుల అంబేద్కర్ విగ్రహం కాంగ్రెస్ పార్టీ పెడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా.